దిశకు ఒక న్యాయం గిరిజన బాలికకు ఒక న్యాయమని రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అంటూ హోం మంత్రి ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలని పటాన్చెరు పట్టణంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నరసింహారెడ్డి మండిపడ్డారు। హైదరాబాద్ లో సింగరేణి కాలనీలో జరిగినటువంటి 6 సంవత్సరాల గిరిజన బాలికపై అత్యాచారం హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు సిగ్గుచేటని అన్నారు। సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు। దిశ కేసులో ఏ విధమైనటువంటి న్యాయం జరిగిందో అదే విధంగా గిరిజన బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని శిక్షించి ఉంటే బాధిత గిరిజన బాలిక తల్లిదండ్రులకు న్యాయం జరిగేదని అన్నారు। అలాగే కొత్త సినిమాలు వచ్చినప్పుడు సెలబ్రిటీలతో సమావేశమైనప్పుడు ట్విట్టర్ లో స్పందించే పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గిరిజన బాలికపై అత్యాచారం హత్య కేసులో ఎందుకు స్పందించడం లేదో తెలియజేయాలని అట్లాగే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతిపై పేటెంట్ హక్కును నేనే అని చెప్పుకునే ఎమ్మెల్సీ కవిత కూడా స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు। స్పందించేటటువంటి ట్విట్టర్ లో స్పందించేటటువంటి కేటీఆర్ గారు మరి ఇలాంటి సంఘటనల పైన ఎందుకు స్పందించలేరో మరి చెప్పాలి। అట్లాగే మేము ఈ రోజు పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ తరపున మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం। అసలు ఈ రాష్ట్రంలో హోం మంత్రి ఉన్నాడా? మరి ఎందుకు జరుగుతున్నాయి దిశ గాని లేకపోతే అట్లాగే ఇప్పుడు చైత్ర గాని అనేక సంఘటనలు ప్రతి 3 నెలలకోసారి జరుగుతున్నాయి। కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వము పాలించే హక్కు లేదు, ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి। అట్లాగే పోలీసు వ్యవస్థ పూర్తిగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల ఇళ్లపైన దాడులు చేయడం, అక్రమ కేసులు పెట్టడం తప్ప కానీ ఇలాంటి చిన్నారులను కాపాడడంలో కూడా పోలీస్ పాత్ర కూడా ముందుండాలని చెప్పి తెలియజేస్తూ, అట్లాగే మరి ముఖ్యంగా ఈ సంఘటనకు కూడా కారకులు ముఖ్యంగా మందు షాపులు, వైన్సులు కావచ్చు, గంజాయి కావచ్చు, అట్లాగే మరి అక్షరాస్యత లేకపోవడం కావచ్చు, అందుకోసము మరి డ్రగ్స్ కావచ్చు, అనేక విధాలుగా ఉన్నాయి। కనుక పటాన్చెరు పట్టణంలో కూడా పోలీసులు ఖచ్చితంగా 4 కూడల్లో ఉన్నటువంటి మరి ఏదైతే పోకిరీలను అరికట్టాలి, అట్లాగే మరి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు గారి పాలకులు కూడా మరి విద్యను అందిస్తున్నటువంటి ఇక్కడ నిర్మిస్తున్నటువంటి ఏదైతే జెడ్పిహెచ్ఎస్ స్కూల్ ఉందో ఆ స్కూల్ను పార్కులకు ఆగతాయిలకు మరి ఇలాంటి కేసులు అనేకంగా ఇక్కడ ముందు కూడా రావచ్చు। కనుక పార్కులను మరి పెట్టకుండా స్కూల్ స్థలాల్లో స్కూల్లోనే పెట్టాలని చెప్పేసి మేము పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం।